నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. అవినాష్ రెడ్డి వ్యవహారంతో, లేకపోతే సునీత గారు కోర్టు మేట్ల ఎక్కడంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహం అంతా బెట్స్ కొట్టింది అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ వ్యూహం, నిజంగానే బెట్స్ కొట్టిందా? ఇప్పుడు నిన్న సాయంత్రానికి ఆల్మోస్ట్ వాళ్ళు అవినాష్ రెడ్డి సేవ్ అయిపోయినట్టే ఫీలింగ్. కొంతమంది మన ఛానల్ వాళ్ళే ఇంకేముంది అవినాష్ రెడ్డి సేఫ్ అయిపోయాడని ఓటి అవినాష్ రెడ్డి ఓర్చాడిన ఓటి రకరకాలుగా చెప్పి కొంతమంది అభాగ్యులు, అంటే నాకు ఏ బాధ ఎందుకంటే వేస్తుంది, కొంతమంది అభాగ్యులు ఇవి సునీత రెడ్డి హత్య చేసింది అంతగా సునీత రెడ్డి అని చెప్పొచ్చాం. అలాగా రాజశేఖర రెడ్డి సునీత రెడ్డి అంటే హత్య చేశారా అంటే కేవలం మన మాట చెల్లుబడవడం కోసం ఒక పాపం స్వచ్ఛంగా ఎంతో ఆనిముత్యంలాగా ఉన్నవాళ్ళేమో వాళ్ళని ముద్దాయిని చేసి మాట్లాడడం అది మంచిది కాదు కదా, దేవుడు క్షమించడం మనల్ని. అందువలన అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి స్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యూహం బెడుసుకొట్టింది. ఎలా బెడుసుకొట్టిందంటే అడ్డంగా రివర్స్ అయిందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు ఎలాగైతే విచారించారో ఇంకా విచారించని కోణాలు ఏవైనా ఉన్నట్టయితే అందులోంచి విచారించమంటారు. అంటే తన గొంతుకి తనే ఉచ్చు బిగించుకున్నట్టు మాట. ఇంతవరకు ఎన్ని కోణాల్లో అయితే విచారించారో సిబిఐ, ఇంకా వాళ్ళకి కావలసినటువంటి కోణాలు ఏవైనా ఉన్నట్టయితే ఇది కూడా విచారించండి. బహుశా భారతీ రెడ్డి గారి తాలూకు ఫోను ట్రాక్ ఎన్నిసార్లు అయ్యింది, భారతీ రెడ్డికి దీనికి సంబంధం ఏంటి, నవీన్కి దీనికి సంబంధం ఏంటి, అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరికి సంబంధం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ, ఆయన అవినాష్ రెడ్డిని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుందని చెప్పేసి ఆ బంధుత్వాన్ని ప్రకటించడం ఏంటి, ఇత్యాది ప్రశ్నల వరుస అంతా కురిపించనున్నారు. ఈ ప్రశ్నలకి సమాధానం తెచ్చుకోవాలి. మధ్యలో ఈ విజయ్ కుమార్ స్వామి ఎందుకు వచ్చాడు, అక్కడ ఉన్న విజయ్ కుమార్ స్వామి, విజయ్ కుమార్ స్వామి వచ్చి నడిస్తే చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి కేసులు ఏమైనా సరే వాటికి ప్రాణదానం చేసేటువంటి ప్రాణభిక్ష పెట్టేటువంటి స్వామీజీగా ఆయన పేరుంది, ఆయన్ని లాగవలసిన అవసరం ఏమి వచ్చింది, ఇలా కట్టారమ్మా. అంటే ఆయన చేతులారా ఆయనకి ఉచ్చు బిగించుకున్నాడన్నమాట. లేకపోయినట్టయితే ఇది కేసు జాగ్రత్తగా ఆలోచించినట్టయితే అరెస్ట్ చేశారు. తర్వాత ఏం చేస్తారు అవినాష్ రెడ్డి, అరే ముద్దాయిగా నిరూపణ అయిపోయింది, నీకు ఎప్పుడైనప్పుడు కూడా ఒక సత్యానికి బలం ఎక్కువగా ఉంటుంది, ఆల్రెడీ జరిగిపోయింది, వీ హెడ్ అన్ ఎ మిస్టేక్ అంతే, వీడు అడ్మిటెడ్ అని చెప్పినట్టయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అప్పుడేంటంటే ఏ ఒంట్లో బాగలేదనో ఆరోగ్యం బాగలేదనో నాకు ఉన్నటువంటి ఇంకేమో ఉన్నటువంటి సర్కంస్టాన్షియల్ నెసిటీ బట్టి నాకు అవకాశం కల్పించండి, మీకు మామూలుగా మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ప్రతి శుక్రవారం పోయి సాక్షి సంతకం పెడతాడు కదా, నేను బతికే ఉన్నాను నేను వస్తున్నానని చెప్పేసి ఆయనతో పాటు ఇన్ని వెళ్ళమని చెప్పండి, ప్రతి శుక్రవారం ప్రతి శనివారం ఏదో అలా ఉంటుంది అన్నమాట. మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా, ఇకపోయినట్టయితే నలుగురిలో కూడా మనకి పరువు తక్కువ, ఈ మరి ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఇలా ఎంత దిగజారిపోయానంటే మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు 13 కేసులు ఉన్నాయి, దాని మాట ఏమిటి, ఎవరికైనా కేసులు ఉంటాయి. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తినే అంటే 30 తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు, దట్ ఈజ్ సుప్రీంకోర్టు, దట్ ఈజ్ సిబిఐ, దాన్ని మర్చిపోకూడదు అంటున్నమాట. అది ముఖ్యమంత్రిరా ఎవరా మనకి తీసి పక్కన పెట్టు. మనం మాట్లాడిన మాటలు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, వ్యవహారాలు ఇలా ఉంటాయి ఇలా ఉండబోతాయని చెప్తున్నాం. ఎప్పుడైతే విజయ్ కుమార్ స్వామి అన్న వ్యక్తి తాడేపల్లిగూడెం వచ్చారు అప్పుడు ఒక వర్గం వాళ్ళకి ఆశలు వదిలేసుకున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారండి, ఏమైనా చేయగలరు, వివేక హత్యకి సంబంధించి ఏదో కొన్ని రోజులు ఇలా నడిపించి దాన్ని ఎట్లా ఎట్లాగా
న్యాయ వ్యవస్థలను కూడా వీళ్ళు ప్రలోభ పెట్టగలరు, ఏదో ఒకటి చేసి మాత్రం కేసు మాఫీ చేయించేస్తారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు అది సునీత రెడ్డి ఎలా మోసుకొని కూర్చుంటే ఏదైనా చేస్తారు చిచ్చరిపిడిగా కూడా, అది ఎలా వెళ్ళిపో దూసుకుపోతుంది అంతే తారాజుపులాగా, ఎక్కడ పడితే వెళ్ళిపోతుంది, అమీ తేల్చుకోవాలంతే. ఇప్పుడు ఎవరు అవతల కూర్చుంటారా, నువ్వు చేసుకెళ్ళిపోతుంటే కూర్చుంటారా, మీ మధ్య ముందే డిస్కషన్ జరిగింది కదా, ఏమ్మా మన పుడిపెంతలో ఈ మామూలు కదా, ఎందుకు పెద్ద గొడవ చేస్తా ఊరుకో అని చెప్పినప్పుడు అప్పుడే చెప్పింది కదా, నువ్వు ఊరుకుంటే ఊరుకోవచ్చు తప్పే ఉంది, నీకు చిన్నాన్న అవుతాడు కానీ నా నాన్న అవుతాడు, ఎలా ఊరుకుంటాను, 17 కోట్లు పుడితారంటే నువ్వు చాలా తేలిగ్గా తీసుకోవచ్చు, నేను తేలిగ్గా తీసుకోలేను అంటే ఎంత సూటిగా సమాధానం చెప్పిందంటే, ఎంతమంది చెప్పారు ఆవిడకి, ఏమ్మా మొత్తం ఒక కుటుంబంలో ఉన్నాం కదా, కుటుంబంలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలమ్మా, ఎందుకు నువ్వు బయటపడొద్దు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చెప్పారు, దాన్నే పట్టించుకోలేదు, ఇప్పుడు ఎవరు చెప్తే పట్టించుకుంటారు, కాదంటే ఈ విజయ్ కుమార్ స్వామి అంటే అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో అని ఒక ఆలోచనతో ఆ భయం అందరికీ ఉంది. నేను వచ్చి మొత్తం ఆ సినేరియో తారుమారు చేస్తాడనమాట. నిన్న సాయంత్రానికి ఇదే కదా కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెట్టేసింది అన్నమాట, ఎవరు రాజశేఖర రెడ్డిని సునీత రెడ్డి హద్దులని, నిన్న సాయంత్రం అయ్యేసరికి కొన్ని ఛానల్స్ పెట్టేసాయి సునీత రెడ్డి ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి హంతకులు వాళ్ళే చేశారు, ఆ రాజశేఖర రెడ్డి తమ్ముడేమో నో చెప్పాడు, ఇదో ఫిట్టింగు, రాజశేఖర రెడ్డి తమ్ముడట అవినాశ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడట, నీకు తెలుసా వివేకానందరెడ్డి చచ్చిపోయాడని, నా చెప్పింది ఆయన అని వివేకానందరెడ్డి అడ్డగా దబాయిస్తున్నాడు. అంటే రాజశేఖర రెడ్డి తమ్ముడే మొట్టమొదటిసారి చెప్పాడా, మొట్టమొదటిసారి ఆయనే చెప్పాడని నమ్మకం ఏంటి, అంతకుముందు 4 సార్లు నలుగురు ఎవరో చెప్పుండొచ్చు కదా, ఈ రాజశేఖర రెడ్డి తమ్ముడే చెప్పాడని నువ్వు అంటున్నావు, నువ్వు చేసిన అభియోగంలో ఇదో పాత్ర అంతే కదా. అలాంటి దాన్ని మళ్ళీ టోటల్ రివర్స్ వచ్చేసి రేపు ఉదయం కల్లా ధర్మాసనం అంటే ఆ సర్వోన్నత ధర్మాసనం కూర్చుంటుంది, నిజానిజాలు నిగ్గు తెలుస్తుంది, అవసరమైతే నిప్పుతో కడుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు డెఫినెట్గా చేస్తారమ్మా, డెఫినెట్గా చేస్తారు. అంతే అవినాష్ రెడ్డి సోతసారా కాదా అయితే అరెస్ట్ చేసే అవకాశాలు తప్పకుండా ఉంటాయన్నమాట, అరెస్ట్ చేయాలి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడితే భాస్కర్ రెడ్డి ఏం చేస్తారు అన్నాన్ని, అంతే కదా, ఆ కాంపౌండ్లోంచి ఆ వెన్యూలోంచే కదా మొత్తం హత్య ఉదంతంతా బయటపడింది, ఆ ప్లానింగ్ స్కెచ్ అంతా అక్కడి నుంచే కదా బయలుదేరింది. పైగా కొత్తగా ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే, ఒక లాయర్ పెద్ద మనిషి అంజన్ కుమార్ ఎవరు, అంజన్ కుమార్ రెడ్డి ఎవరు ఆ లాయరు, ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే గూగుల్ టేక్అవుట్ అసలు ప్రపంచంలో లేదంటాడు. గూగుల్ టేక్అవుట్ అనేది వీళ్ళు చెప్తుంటారు కానీ అసలు ప్రపంచంలో లేదంటాడనమాట, ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడుతున్నారన్నమాట. దానికి సరైనటువంటి శిక్ష వేస్తే కానీ వీళ్ళు రెచ్చిపోవడం తగ్గదు, ఆ రెచ్చిపోవడం తగ్గాలంటే సరైన శిక్ష వేయాలి. చూడాలండి ఏం జరగబోతుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.